సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సంగ్యం గ్రామంలో సేంద్రియ ఎరువుల ద్వారా సాగు చేసే పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్ర సీనియర్ సైంటిస్ట్ ఎస్ నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గృహ విజ్ఞాన శాస్త్ర సైంటిస్ట్ ఎల్ సుగంధి, భూసార పరీక్ష సైంటిస్ట్ కిరణ్ నరేష్లతో పాటు జిల్లా టెలికాం బోర్డు సభ్యుడు గుండగాని రాములు గౌడ్, మల్యాల రాములు, మల్లేష్ గానుగబండ సర్పంచ్, నల్లు రామచంద్రారెడ్డి, పల్లా సుదర్శన్, నాగార్జున, గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్లు శ్రీమాన్ రామకృష్ణలతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. మనకి పోషణ రావట్లేదని, ఆరోగ్యం బాగట్లేదని ఇవన్నీ అన్నాం కాబట్టి ఈ చిరుధాన్యాల మిల్లెట్స్ వీటిలో ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఎక్కువ మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇంకా దీంట్లో ఎక్కువగా విటమిన్స్ ఎక్కువ వరి పండిస్తుండ్రు, వెజిటేబుల్స్ పండిస్తుండ్రు, పండ్ల తోటలు ఉన్నాయి, తర్వాత మిగతా అలా ఆస్పెక్ట్స్ మీద పనిచేస్తారు. అంటే ఆల్రెడీ ప్రూవెన్ టెక్నాలజీస్. ఇప్పుడు వరిలో కొత్త కొత్త రకాలు వచ్చినాయి, కేఎన్ఎం 118 కానీ, బతుకమ్మ కానీ, ఆర్ఎన్ఆర్ 150 48 కానీ, కొత్త కొత్త రకాలు వచ్చినాయి. ఆల్రెడీ ప్రూవెన్ టెక్నాలజీని మేము ఆల్రెడీ యూనివర్సిటీలో అయిన ప్రూవెన్, అంటే బాగా దిగుబడి ఎక్కువ వస్తుంది, దీని చీడపీడలు నడుచుకుంటుంది, ఇది వేస్తే రైతులకు ఉపయోగపడుతుంది. అటువంటి ఏంటంటే డెమాన్స్ట్రేషన్ గా కొన్ని ఏరియాలలో మా శిక్షణ మా కేవీకే పరిధిలో పెడతాం, తర్వాత రైతులకు కూడా ఇచ్చి అది మా దగ్గర కూడా ఇక్కడ వాతావరణ పరిస్థితులను ఇక్కడ అయిందంటే దాన్ని మేము స్ప్రెడ్ చేసేస్తాం అందరికి. ఏ మీటింగ్లు అయినా కూడా మీరు వరిలో ఇదేంటి, లేకపోతే హార్టికల్చర్లో ఈ వంగడాలు వేసుకోవద్ది, వెజిటేబుల్స్లో ఇది చేసుకోవద్ది అని అట్లా విస్తరింపజేస్తాం అన్ని సబ్జెక్టులలో. అదొకటి, అది ప్రదర్శన. తర్వాత క్షేత్ర పరిశీలనలు కూడా చేస్తున్నాం. క్షేత్ర పరిశీలనలు అయితే యూనివర్సిటీల రీసెర్చ్ చేసిందంటే మేము మా దగ్గర మా శిక్షణ మా యొక్క కేవీకి ఆవరణలో వేస్తాం, దానికి చీడలను ఏ చీడలను తట్టుకుంటుంది, ఏ పీడలను తట్టుకుంటుంది, దాని యొక్క డ్యూరేషన్ ఎంత, ఇది చౌడ్లో వస్తుందా, లేకపోతే దీని యొక్క ఈగులు ఈ సన్న రకమా, ఇది తిండికి ఏమైనా పనిచేస్తుందా, ఆ విధంగా ఒరే కాదు, కందులే కాదు, పెసర్లే కాదు, ఎన్ని రకాలను మేము డెమాన్స్ట్రేషన్ యూనిట్ చేసి అది ఏదైతే సక్సెస్ అవుతుందో ఒక 3 ఇయర్స్ వేస్తాం, 1, 2, 3 ఇయర్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సక్సెస్ అయితే దాన్ని విస్తరింపజేస్తాం. ఇది క్షేత్ర పరిశీలన. ఈ మూడు కార్యక్రమాలను మేము విస్తరణ కార్యక్రమాల ద్వారా రైతులకు తెలుసు. ఇవన్నీ మేము చేస్తున్నాం. ఎట్లా తెలవాలి రైతులకు? పేపర్ ద్వారా కానీ, క్షేత్ర మన ఏది ఫీల్డ్ క్షేత్ర సందర్శన క్షేత్ర ఏది మన ఫీల్డ్ అంటే క్షేత్ర దినోత్సవం ద్వారా కానీ, కిసాన్ మేళల ద్వారా కానీ ఇవన్నీ చేస్తాం. ఇంకొకటి మెయిన్ ఏంటంటే మాది ఒక కృషి విజ్ఞాన కేంద్రం. యాక్చువల్ గా మేము మొత్తం జిల్లా తిరగాలి. మొత్తం ఇదివరకు నల్గొండ జిల్లా ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని ఏరియాలు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా కొంచెం ఏరియా కూడా కొంత సాధ్యం.